మాజీ మంత్రి కేటీఆర్ పై బురద జల్లడంలో భాగంగానే డ్రగ్స్ అంటూ రాష్ట ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అన్నారు ప్రజల దృష్టి మళ్లించేందుకు జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు జరిగాయంటూ రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నదని ముందుగానే ప్రభుత్వ పెద్దలకు తెలుసని గత రెండు రోజుల నుంచి రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం శని ఆదివారాల్లో బాంబులు పేలుతాయని అనడం చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే ముందస్తు ప్రణాళికగా ఇది ప్రభుత్వం రూపొందించిన స్కెచ్ అని స్పష్టమవుతోందని హరీష్ రావు అన్నారు ఫ్యామిలీ ఫంక్షన్ పై దాడి చేసి దాన్ని డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వృద్దులు చిన్నపిల్లలు భార్యాభర్తలు ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్ను డ్రగ్స్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు కేటీఆర్ వ్యక్తిత్వాన్ని ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య తప్ప మరేమీ కాదన్నారు పోలీసులు ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా ఉన్నదున్నట్లుగా చెప్పాలని వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా ప్రవర్తించవద్దని రావు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు